ఐపీఎల్ 2019 సీజన్లో మరో ఉత్కంఠ మ్యాచ్కి వాంఖడే వేదికైంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 198 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు కీరన్ పోలార్డ్ 83 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్ ఆడటంతో ఆఖరి బంతికి గెలుపొందింది. ముంబై విజయానికి ఆఖరి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవగా తొలి బంతినే పంజాబ్ ఫాస్ట్ బౌలర్ రాజ్పుత్ నోబాల్గా విసిరాడు. దీంతో ఆ బంతిని సిక్స్గా తరలించిన పోలార్డ్ తర్వాత ఫ్రీ హిట్ బంతిని కూడా బౌండరీ రాబట్టాడు. కానీ రెండో బంతికి పుంజుకున్న రాజ్పుత్ పోలార్డ్ని అవుట్ చేసి మ్యాచ్ను ఉత్కంఠగా మార్చేశాడు. పోలార్డ్ అవుట్ కావడంతో మ్యాచ్ సమీకరణం 4 బంతుల్లో 4 పరుగులుగా మారిపోగా మూడో బంతిని డాట్ చేసిన రాజ్పుత్ నాలుగో బంతికి ఒక పరుగు ఇచ్చి ఐదో బంతికి సింగిల్, ఆరో బంతికి కూడా 2 పరుగులు ఇచ్చేశాడు. దీంతో వాంఖడే స్టేడియం ముంబై ఇండియన్స్ టీం సంబరాలతో హోరెత్తింది. అంతకుముందు కేఎల్ రాహుల్ మెరుపు శతకం బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 116 పరుగులు జోడించారు. ఆరంభం నుంచి క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగగా కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్లో క్రిస్ గేల్ అవుట్ అయ్యాక పంజాబ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, కరుణ్ నాయర్, శ్యామ్ కరణ్లు తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు. అయినా సరే కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా ఆడుతూ సెంచరీ సాధించాడు. హార్దిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్లో 3 సిక్స్లు, 1 ఫోర్ బాది 25 పరుగులు రాబట్టడంతో పాటు సెంచరీ నమోదు చేశాడు. ముంబై బౌలర్స్లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, బెహ్రాన్ డార్ఫ్, బుమ్రాలు చెరో వికెట్ తీశారు. అంతకుముందు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కి దూరమయ్యాడు. అతడి స్థానంలో కెప్టెన్గా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ కీరన్ పోలార్డ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో కీరన్ పోలార్డ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే కీరన్ పోలార్డ్ తొలిసారి ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లాడిన పంజాబ్ 4 మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఆడిన 5 మ్యాచుల్లో 3 విజయం సాధించి 5వ స్థానంలో కొనసాగుతోంది.